హాయ్ అండి, నేను మీ చముక్ చంద్ర. నేను ఒక మూవీ చేశాను, రారా అనే మూవీ, శ్రీకాంత్ గారు హీరో. సో ఆ సినిమా నేను, వేణు, శీను అండ్ రఘుబాబు గారు, అలీ అన్నయ్య, హేమ గారు, చిట్టిబాబు గారు, జీవా గారు, ఒక ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేసిన మూవీ ఇది. ఒక మంచి కథతో వస్తున్న మూవీ రారా. ఏంటంటే, ఇప్పటివరకు నేను హర్రర్ సినిమా చేయలేదు, చిన్న చితుకు క్యారెక్టర్ చేశాను, బట్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అది. ఏంటంటే, ఇలాంటి జోనర్ హర్రర్ సినిమా మన తెలుగులో రాలేదు ఇప్పటివరకు. అలాంటి మూవీ ఇది, శ్రీకాంత్ అనే కొత్త జోనర్లో చేస్తున్న మూవీ. ఏంటంటే, మేము షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మా దయ్యాల బ్యాచ్, నేను, రఘుబాబు గారు, అలీ అన్నయ్య, హేమ గారు, చిట్టిబాబు గారు, మాది దయ్యాల బ్యాచ్. హీరో బ్యాచ్ శీను, వేణు, శ్రీకాంత్ గారు, జీవా గారు, వీళ్ళంతా హీరో. దయ్యాలకి హీరోలకి హీరో బ్యాచ్కి ఎలాంటి పోటీ ఉంటుంది అనేది చాలా మంచి, ఫుల్ ఎంటర్టైన్ కామెడీ సినిమాలో. షూటింగ్ చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ గెటప్లు కానీ చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. అండ్ విజయ్ గారు కూడా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దగ్గర నుంచి చాలా టేక్ కేర్ తీసుకొని విజయ్ గారు చాలా మంచి సినిమా చేశారు. సో త్వరలో రిలీజ్ అవబోతుంది రారా సినిమా. అండ్ మేము కూడా ఈ మూవీ గురించి ఎదురు చూస్తున్నాం. మేము ఎలా చేసాం అనేది ఏంటంటే, అంటే మేము ఈ సినిమాకి ఎలాంటి కథ ఏంటి చెప్పడం కంటే, మీరు ఒక కొత్త జానర్లో చేసిన మూవీ కాబట్టి చూసేటప్పుడే మీకు తెలుస్తుంది ఎలాంటి జోనర్ మూవీ అనేది మీకు తెలుస్తుంది. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి జోనర్లో మూవీ రాలా. అంత ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం చేస్తున్న ఒక హర్రర్ మూవీ ఇది. ఇప్పటివరకు ఇలాంటి సినిమా శ్రీకాంత్ అనే చేయలే. సో మేము షూటింగ్లో మాకు దయ్యాలకి వాళ్ళకు పోటీ రిక్వెస్ట్ చేయడం, దయ్యాలు రిక్వెస్ట్ చేయడం వాళ్ళకి, ఒక ఇంట్లోకి వస్తే వెళ్ళిపోంట్రా, మీకు దండం పెడతాం, మా ఇల్లు రా ఇది, ఇక్కడ కూడా వదలరా మమ్మల్ని, ఏ మనుషులరా మీరు అనే టైప్లో ఉంటుంది కథ సినిమా మొత్తం. సో చాలా చాలా మంచి మూవీ. డైరెక్టర్ గారు కూడా చాలా ఎక్కడ టేక్ కేర్ తీసుకొని తీసిన సినిమా ఇది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా ఇచ్చారు. సో త్వరలో మీ ముందుకు వస్తుంది రారా మూవీ. తప్పకుండా మా యూనిట్ అందరినీ, రారా మూవీ టెక్నీషియన్స్ అండ్ యూనిట్ రారా మూవీ టెక్నీషియన్స్ అందరికీ నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ ఆడియన్స్ బ్లెస్సింగ్ మా రారా మూవీకి తప్పకుండా ఇస్తారని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి, మా యూనిట్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.